హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూని? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మీకు సిల్క్ థ్రెడ్తో బుట్టలు చూపిస్తున్నాను. అవి రెండు రకాలుగా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఇలాగ మనకి థ్రెడ్ అనేది ఒక నేను ఏదైనా బుక్కైనా ప్యాడ్కైనా చుట్టుకోండి. నేను ఒక 30 లైన్లో 30 తీసుకున్నాను. నేను కొంచెం సన్నగా తీసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. ఫస్ట్ గమ్ము పెట్టుకుని అంటించేసుకుని ఇలాగా దీనికి చుట్టేసుకోవాలండి. ఇవి ఎప్పుడో వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందరూ రెడీ చేసుకుంటున్నారు. మొత్తం అంతా ఇలా చుట్టేసుకోవాలండి. దీనికి మీకు జారిపోతుంది అనేటప్పుడు గమ్ము పెట్టుకుని అదుపు పెట్టుకోండి. కొంచెం ఒక డ్రాప్ వేసుకుని కింద. ఫస్ట్ టైం ఎవరన్నా చేస్తుంటే జారిపోతుందంటే కొంచెం ఒక 2-3 చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుందండి. మనకి ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ దాన్ని పెట్టుకుని లాగాలి గట్టిగా టైట్గా అనేసి అర్థమవుతుంది. మొత్తం అంతా దీనికి ఇలా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్లోని కొంచెం గమ్ము అనేది ఎక్కువ పెట్టుకుని అదుపు పెట్టుకోండి. మొత్తం అంతా దీనికి సిల్క్ థ్రెడ్లోని కొంచెం రకాలు ఉంటాయండి. ఒకటేమో కొంచెం స్మూత్గా ఉంటుంది, ఒకటేమో కొంచెం రఫ్గా ఉంటుందండి. ఇది నేను చేసేది ఇప్పుడు రఫ్గా ఉంది. నేను ఎంత లాగినా అది కొంచెం అటు ఇటు వెళ్ళిపోతూనే ఉందండి. స్మూత్గా ఉన్నది ఏమంటే నీట్గా వస్తుంది. మనకి కొన్నిటికి డ్రెస్సుల మీదకైనా సారీ మీదకైనా మ్యాచింగ్ అయ్యేటప్పుడు ఇంకా మనకి తప్పదన్నట్టు తీసుకుంటాం. మనం తీసుకున్నప్పుడు ఇలా కొంచెం కష్టమైతే ఉంటుంది. ఇలాగా కొంచెం లోపల కొంచెం ఈ బయట మనం ఇప్పుడు చుట్టుకున్నాం కదా, దానికి కూడా కొంచెం గమ్మ తిక్కి పెట్టేసుకోండి. ఇలా బయటికి రాకుండా కట్ చేసుకోండి. కొంచెం బయటకు వచ్చింది, నేను కట్ చేసేస్తున్నాను. గమ్మ అనేది లోపల చూడండి, గమ్మ ఎక్కువ పెట్టుకోండి. నేను బుట్ట లోపలికి పెట్టేది కొంచెం వీడియో అనేది మిస్ అయ్యిందండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను బుట్టలకు రెడీ చేసుకునేటప్పుడు మనం పెట్టుకుంటాం కదా, అవి మనకి ఎలా ఉంటాయంటే లోపల రింగ్ కింద కూడా వస్తుంది. రింగ్ కింద వచ్చేటప్పుడు మనం ఏమన్నా చిన్న హ్యాంగింగ్స్ కూడా దానికి తొలగించుకోవచ్చండి. మీకు నెక్స్ట్ వీడియోలో అన్నీ క్లియర్గా చూపిస్తాను. నేను కొంచెం పెద్దగా అయిందనేది కట్ చేసుకుంటున్నాను. కట్టర్ ఒకటి మనకి, ఇది ఇలా తిప్పుకునేది ఒకటి, ఇది కంపల్సరీ ఉండాలండి. దానికి సిల్వర్ కలర్ అనేది నేను క్యాప్ ఒకటి యాడ్ చేసుకున్నాను బుట్టకి. కొంచెం దాన్ని అలా రౌండ్ కింద చుట్టుకుని దానికి హ్యాంగింగ్స్ కింద ఒకటి పెట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి, మనం బుట్టలంటే మనం పెట్టుకుంటాం. మరి పిల్లలు అడుగుతూ ఉంటారు కదండి ఇంట్లోని. ఇలా మనకి చిన్నవి చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో సరదాగా పెట్టుకు తిరుగుతూ ఉంటారు. స్కూల్ కంటే కొంచెం అలౌ చేయరు కదా వాళ్ళు. మా చిన్న అమ్మాయి అయితే ఎక్కువ అడుగుతూ ఉంటుందండి, తనే రెడీ చేసేసుకుంటుందండి నేను చేస్తుంటే. ఇదిగోండి, ఇలా ఒక మోడల్ అండి. ఇలా మీకు ఇవి అతికి పెట్టేసిన తర్వాత మళ్ళీ వేరే చూపిస్తానండి.
ఫస్ట్ అయితే ఈ గుమ్మ పెట్టేసుకున్నాను. ఇది కొంచెం ఇబ్బంది అయిందండి, జారిపోతూ ఉన్నాయి, ఏం కాదండి. ఇది అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకేనండి, అంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అంతే అండి. మనం ఒక షేప్లో పెట్టుకుంటే ఇవి జరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ అటు ఇటు అయిపోతూ ఉంటుంది. కొంచెం చూసుకుంటూ ఉండాలి ఈ గుమ్మ అనేది. బాగా చిన్నవి చేస్తున్నానండి నేను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా ఉన్నాయండి. నేను రెడీ చేసినవన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడు చాలా రోజులు అవుతుందండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏమోనండి, అప్పుడు రెడీ చేసేవాళ్ళం అండి ఇవి. ఈటీవీలోని సఖి అనే ప్రోగ్రాం వచ్చేదండి, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను ఆ సఖి ప్రోగ్రాము చూసేదాన్ని అండి. అప్పుడు ఎవరన్నా ఇలా చేసి చూపిస్తే నేర్చుకునేదాన్ని నేను. వచ్చేది ఒక 5 నిమిషాలే వస్తుంది ఆ ప్రోగ్రాము, అందులో చూసి నేర్చుకునేదాన్ని నేను. ఆ సఖీలో కూడా నేను 2 ప్రోగ్రాములు చేశాను నేను. ఒకటేమో బ్యాంగిల్స్ చేశానండి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను. ఇంకోటేమో హ్యాంగింగ్స్ చెవిలి హార్ట్ షేప్లో చేశాను, అవి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. మా చిన్నగా ఉన్నప్పుడైతే ఆ సఖి ప్రోగ్రాంలోనే చూసి నేర్చుకునేటోళ్ళు, లేకపోతే న్యూస్ పేపర్లో వచ్చేది. ఇప్పుడు అందరికీ యూట్యూబ్లో వచ్చేసినాయి కదండి, యూట్యూబ్లో కూడా అందరూ చూసి నేర్చుకుంటున్నారు కదా. చాలామంది లేడీస్ బిజినెస్ కూడా చేసుకుంటున్నారండి ఇవి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బిజినెస్ ఎలా చేయాలంటే, ఏమన్నా ఫంక్షన్లకి పెట్టుకెళ్ళినా, లేకపోతే ఎవరింట్లన్నా ఫంక్షన్ జరుగుతున్నా, వాళ్ళకి మనం బ్యాంగిల్స్ గిఫ్ట్ కింద ఇచ్చిన, వాళ్ళ డ్రెస్సింగ్ మ్యాచింగ్ అండి, ఫస్ట్ మ్యాచింగ్ తీసుకోవాలి వాళ్ళ డ్రెస్కి ఏమున్నది ఏంటి, క్లాత్తో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ బుట్టలు అనేవి థ్రెడ్తోటే కాదండి, క్లాత్తో కూడా రెడీ చేసుకోవచ్చు, మగ్గం వర్క్తో కూడా రెడీ చేసుకుని వీటికి చేసుకోవచ్చు, మన ఐడియాని బట్టి అండి. ఈ గొమ్మ అయితే అండి చాలా బాగా అతుక్కుందండి, ముందు గొమ్మ అయితే అసలే ఉండలేదండి, పెట్టుకున్నా కానీ అవి అటు ఇటు వెళ్ళిపోతూనే ఉన్నాయి, చాలా టైం పట్టింది. ఇది చూడండి, ఇలా పెట్టగానే స్టిక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా పెట్టగానే స్టిక్ అవుతుంది అది. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ఈ గమ్ము యూజ్ చేసుకోండి, పెట్టిన తర్వాత అలా కొంచెం మనం హ్యాండ్తోటైనా దేనితోటైనా కొంచెం నొక్కితే అతుక్కుంటుందండి, దానికి తొందరగా అతుక్కుపోతుంది. ఎప్పుడే వచ్చినాయి మళ్ళీ, ఇప్పుడు అందరూ లిప్ స్టోన్స్తో ఎక్కువ చాలా రకాలు వస్తున్నాయండి మనకి, డ్రెస్కి ఏది కావాలో ఆ కలర్ వస్తున్నాయి ఇప్పుడు. గమ్ముకి క్యాప్ అనేది పెట్టేసుకోవాలండి, లేకపోతే అది గట్టిగా అయిపోతుంది. మనం ఏదైనా చేస్తుంటే ఇది చేస్తున్నా ఇందులోనే పడిపోతాం, మనం ఏం చేస్తున్నా గమ్ము మాట మర్చిపోతూ ఉంటాం. ఆ గమ్ముకి క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, అది గట్టిగా అవ్వకుండా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనకి ఆన్లైన్లో వచ్చేస్తున్నాయండి, క్లిప్ స్టోన్స్ మనకి మెటీరియల్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇవన్నీ.
షాప్కి వెళ్ళాలి తేవాలి అన్నది ఏం లేదండి ఇప్పుడు. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో, బాగుంది కదా చిన్నగాని. అది లోపల నేను అలాగా క్యాప్ వేసుకున్నాను, మనకి బుట్టలకి పైన వేసుకుంటాం కదా క్యాప్, అది నేను లోపల వేసుకున్నాను. అది మీకు చూపించడం మర్చిపోయాను. కొంతసేపు ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే డ్రై అయిపోతుందండి. అది మనకి బుట్టలు కదా, ఇలాగా అది హ్యాంగింగ్స్ కాకుండా మనం ఇలాగా దిద్ది కింద రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా అని పెడుతున్నాను, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. బుట్టలకి ఎప్పుడైనా ఇలాగా దిద్ది కింద ఉంటేనే బాగుంటుంది. బుట్ట చుట్టూరు పెట్టినంతసేపు కూడా పట్టలేదండి, చాలా సింపుల్గా పట్టి అయిపోయింది. ఇదైతే నాకు మనం అలా చేతిలో ఉండగానే డ్రై అయిపోతుంది, పెట్టగానే అయిపోయిందండి. పైన మధ్యలో చిన్నది పెట్టుకుంటాను, మళ్ళీని లిప్ స్టోన్ అనేది పెట్టుకుంటాను, చిన్నది రౌండ్ పెట్టుకుంటాను. మీ డ్రెస్కి ఏదైనా మ్యాచింగ్ అయితే మీరు అది కూడా పెట్టుకోవచ్చు. అలా మీకు అవి వెనకాల మనకి ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఈ స్టడ్స్ కొంచెం పెద్ద సైజ్ కూడా ఉంటాయండి. బేసు మన నేను చూపించాను కదా చిన్నగా ఉంది కదా నాది, దానికన్నా చిన్న సైజ్ కూడా ఉంటాయి, పెద్ద సైజ్ కూడా ఉంటాయి. మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజ్ కూడా, అది కొంచెం చూపిస్తున్నాను చూడండి, తిప్పి రెడీ అయిపోయిందండి. ఇది తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు, నేను తీసి అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవి మనం స్టోన్స్, నేను క్లిప్ స్టోన్స్ వాడినవి కొంచెం వైట్ కలర్ ఉన్నాయి వాడానండి, అందుకనే నేను సిల్వర్ది బుట్టకి క్యాప్ అనేది వేసుకున్నాను. మళ్ళీ సిల్వర్ కలరే మనకి హ్యాంగింగ్ అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను రింగ్ కూడా సిల్వర్ కలరే వేసుకున్నాను. అన్నీ మ్యాచింగ్ ఒకే కలర్ ఉన్నట్టు చూసుకోవాలి, అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా దిక్కి గోల్డ్ కలరు ఏమన్నా వేసుకుంటే మంచిగా అనిపించేది అండి, అది సూట్ అవుతుంది. అది చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో, చిన్న బుట్టలు ఇంకా చిన్న సైజు ఉంటాయి. మీకు కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ ఒక షార్ట్లో అయినా వీడియోలో అయినా చేసి చూపిస్తాను. ఈ గమ్ము నేను యూజ్ చేసింది లాస్ట్లోనే. ఇవండి ఒక 10 ఇయర్స్ అయిపోయి ఉంటుందండి అప్పుడు చేసిన ఇవన్నీ. నేను థ్రెడ్ ఏం చుట్టుకోకుండా ఇంకా ఓన్లీ స్టోన్స్లో అయినా చుట్టుకున్నాను వీటికి. ఇవన్నీనండి అవి, ఇవి మనకి బుట్టపోసులు, అవి అలా మనకి రింగుల కింద దొరుకుతాయి, ప్యాకెట్స్ కింద ఉంటాయి అన్నమాట. అవి కొన్ని వీటికి ఏమి బుట్టలు అలా పెట్టుకున్నాను.
ఇవి వచ్చేమో పేపర్స్తో చేసేవాళ్ళం కదా, అవండి ఇవి. కొన్ని స్టోన్స్ ఊడిపోయినాయి చూడండి, చెప్తున్నాను కదా. కొంచెం కలర్ కూడా మీకు అంతగా కనిపించట్లేదు చూడండి, కలర్ కూడా తక్కువే కనిపిస్తుంది కదా మీకు. ఇట్లకి మళ్ళీ షైనర్ అనేది వాడాలి పేపర్తో మనం జ్యువెలరీ చేసుకునేటప్పుడు. అందులో కూడా నేను చూపిస్తాను మీకు. ఇవైతే నేను ఇంతవరకు ఏ వీడియోలో చూడలేదండి, ఎవరు ఇలా ఈ సర్కిల్లో చేసినవి చూడలేదండి. నాకు షాప్లో నేను ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను కాబట్టి, నాకు షాప్ అయినా రెండు జతలు వస్తే రెండు జతలు నాకే అమ్మాడు ఆయన. రెండు జతలు నా దగ్గరే ఉన్నాయి. ఇవి మీకు ఇవి కూడా చూపిస్తాను. ఆ స్టోన్స్ అతికి పెట్టాను చూడండి, అవి మగ్గం వర్క్ వస్తాయి. అవి నా బ్లౌజ్కి మగ్గం వర్క్ చేసుకునేటప్పుడు చిన్న పీసులు ఉండిపోతే అది దాన్ని అలా అతికి పెట్టాను. ఇవి సఖీలో చేశానండి, ఇవి సఖీ ప్రోగ్రామ్ ఇచ్చాను అన్నాను కదా, అందులో చేసి చూపించాను. ఇవి బ్యాంగిల్స్ ఒకటి, ఇదొకటి చేశాను. వాళ్ళే తీసేసుకున్నారండి బ్యాంగిల్స్, చాలామంది ఉంటారు వాళ్ళ టీము. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, యాంకరు వాళ్ళే తీసేసుకున్నారు. ఇవి వీటికి కూడా మ్యాచింగ్ అవుతుందని చెప్తున్నాను మీకు. ఈ నెమలి అనేది పీకాక్, ఇది మొన్ననే రెడీ చేశాను. షార్ట్ కూడా మీకు పెట్టాను నేను, ఎవరన్నా చూడకపోతే చూడండి. చాలా క్లియర్గా చూపించాను, చేయడం చూపించాను. ఇది చూడండి, ఇది మనం ఓపెన్ చేస్తే ఇది స్టోన్స్ ఊడిపోతాయేమో అనుకోవద్దండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నదండి చూడండి. వాళ్ళకి స్ప్రింగ్ వేసాను నేను, కానీ స్ప్రింగు స్టోన్స్ అసలే ఎటు పోవట్లేదు చూడండి. నేను ఎంత నొక్కి చూపిస్తున్నాను చూడండి మీకు, అది ఆ క్లిప్పు దానికి అతికి పెట్టేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.